విజయవాడ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద నరేష్ గారు కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే వెనకాల అలాగే మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎన్ఎం ప్రకాష్ పుట్టశెట్టి సతీష్ గారు కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. సతీష్ గన్న గారు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారిని అలాగే నిమ్మల్ జరిగిన గారు మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గారిని కోరిక కలిగి గారు కోరిక కలిగి విద్యాసంఘం జాతీయ అధ్యక్షుడు విజయంలో గారు, అదేవిధంగా రమణ గారు, శైలజ గారు, వెంకట్ గారు, ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సెప్టెంబర్ 11 ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, దాని యొక్క ఎజెండా ఏంటో ఒకసారి మనం ఆలోచించవలసి వస్తుంది. దాని యొక్క మెయిన్ ఎజెండా సామాజిక న్యాయం, సపర్ణ కులాల ప్రాధాన్యతరం, సామాజిక న్యాయం సపర్ణ కులాల ప్రాధాన్యతరం సకాలం. అదేవిధంగా కులానికి ఒక సీటు, బీసీలకే ఓటు అనే నినాదం తోటి ఈ సింహగర్జన మహోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ సింహగర్జనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్త బీసీ ప్రజలు, బీసీ కుల సంఘాల ప్రజలు, అదేవిధంగా మహిళలు, విద్యార్థులు, యువజనులు లక్షల మందిగా తరలి వచ్చి విజయవంతం అయ్యారని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సింహగర్జన ఒక వ్యక్తిని కాదు, ఈ సింహగర్జన జాలు సినిమాని కూడా సింహగర్జన గారు, లేదా పార్టీ కోసమో లేదా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసమో ఇది పెట్టేటువంటి గర్జన గారు. మన బీసీల ఆత్మ గౌరవాన్ని, మన బీసీల రాజకీయ ఐక్యతను, మన బీసీల సత్తాను చాటడానికే ఈ సింహగర్జన కార్యక్రమాన్ని పెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చూడండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి అగ్రకులాలకు 6% లేనటువంటి వాళ్ళకు, 5% లేనటువంటి వాళ్ళకు పదవులు కేటాయిస్తుంది. కానీ 60% ఉన్నటువంటి మనం, 136 కులాలు ఉన్నటువంటి మనం, బీసీలకు మాత్రం ఏ పార్టీ కూడా ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తలేదు, లేదా ఒక పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇస్తలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చూసుకుంటే 60% సంబంధించినటువంటి సామాజిక వర్గ ఆయన చంద్రశేఖర్ రావు గారు పనిచేయడం ఉంటుంది. అదేవిధంగా 5% ఉన్నటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు, బీజేపీ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు. మరి 60% ఉన్నటువంటి మనకు ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ పగ్గాలు అప్పయిపోయి పార్టీ పగ్గాలు అప్పచెప్పకపోగా పైగా ఇలా అన్ని పార్టీలలో ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఏ పార్టీ కూడా చెప్పలేదు. చెప్పకపోగా మేము ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే ఇంకా 20 ఏళ్ళే నేనే ముఖ్యమంత్రి అని చేశారు అని చెప్తున్నాడు. ఇప్పటికి 10 సంవత్సరాలు పరిపాలించాడు, ఇంకా 20 సంవత్సరాలు నేనే పరిపాలిస్తున్నాను అంటున్నాడు. అంటే 30 సంవత్సరాలు నేనే కాకపోతే నా కొడుకు. సింహగర్జన ద్వారా బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు జనాభా దావాస్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు టికెట్ చేయాలి, అదే మన ఏకైక లక్ష్యం. ఎందుకు గెలుపు గుర్రాలని చెప్పి ఒక పార్టీ పెడతాడు, గెలుపు గుర్రాలని ఒక పార్టీ ఇస్తున్నాడు, ఒక పార్టీ పెడతాడు. సర్వేల ఆధారంగా ఇస్తాము, ఇంకొక పార్టీ అంటాడు. సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని ఇంకొక పార్టీ అంటాడు. నేను అంటున్నా ఈ సిట్టింగ్ల పేరుతోటి, గెలుపు గుర్రాల పేరుతోటి, అదేవిధంగా ఇలా సీనియర్ల పేరుతోటి మీరు అగ్ర కులాలకు టికెట్ కేటాయిస్తే గబద్దాలు. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు బుద్ద పెట్టడానికి, వాళ్ళని రాజకీయంగా సమాధి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది మన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండాలి.
సమ ప్రాధాన్యం లేకుండా ఒక్కటే అరశాతం ఉన్నోళ్ళు ఇది రాజరికం లెక్క మేము తెలంగాణని 50 ఏళ్ళు పరిపాలిస్తామని అదేవిధంగా ఒక 30 ఏళ్ళు పరిపాలిస్తామని ఒక 40 ఏళ్ళు పరిపాలిస్తామని ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనుకున్నాం అమెరికా చూడండి అమెరికా లాంటి దేశంలో కూడా అమెరికా లాంటి దేశంలో కూడా 2 సార్లు అధ్యక్షుడు అయితాడు 3వసారి కాదు ఒక అధ్యక్ష పదవి కాలం ఎంత వీడు ఒక ఎమ్మెల్యే పదవి కాలం 5 సంవత్సరాలు కానీ అమెరికా అధ్యక్షుడి కాలం 4 సంవత్సరాలు మాత్రమే 2 సార్లు అయితాడు ఎంత మోనార్కు కానీ ఎంత మురగాడు కానీ ఎంత జ్ఞానవంతుడు కానీ ఎంత ఎన్ను కానీ ఎంత ముద్రుడు కానీ 8 సంవత్సరాలు కాగానే తీసిపడేస్తారు ఇక మళ్ళీ రావడానికి వీల్లేదు కానీ ఇక్కడ ఇలా ఆయన జీవితం ఉన్నది రోజు ఆయన ఎమ్మెల్యే ఆయన కొడుకు అనేవారు ముసలోడైనా బిడ్డ పుట్టిస్తే అలా భార్య భార్య కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే కోడలు సఫరి వార సమేతంగా వాళ్ళు పాలకుడు కావాలి వాళ్ళు నిలబడాలి ఎన్నికల్లో వాళ్ళకి బీమా ఉండాలి వాళ్ళ ఎన్నికలు నిలబడాలి వాళ్ళని మాత్రం ఓటు వేసి గెలిపారు మనం వాళ్ళ జెండాలు పోయాలి వాళ్ళ జిడ్డవాళ్ళు కొట్టాలి వాళ్ళ పార్టీ బహిరంగ సభలు పెట్టి మనం విజయవంతం చేయాలి అదేవిధంగా వాళ్ళు మనం ఓటు వేసి వాళ్ళ అసెంబ్లీ పంపించాలి మరి మా అసెంబ్లీ పోయిన వాళ్ళు బతులు ఎట్టుకున్నాయి ఓటు వేసిన మన బతులు ఎట్టుకుని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఓట్లు వేసిన వాళ్ళ బతులేమో ఇలా కడు పేదరికే ఉన్నాయి ఓట్లు వేయించుకున్న బతులేమో రోజు రోజుకు లక్షల కోట్ల సంపాదన కూడా విస్తుంటారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు ఈ తేడా అందుకనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ఆర్థిక సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక సమాజం సామాజిక న్యాయం రాజకీయ సామాజిక సమన్యాయం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం అదేవిధంగా సాంఘిక సమానత్వం రావాలి అప్పుడే ఈ భారతదేశం కానీ తెలంగాణ కానీ బాగుంటుంది గారు ఎన్ని టికెట్ అలౌ చేశాడు 115 టికెట్ అలౌ చేశాడు 115లో బీసీలకు ఎన్ని ఇచ్చాడు బీసీలకు కేవలం 23 టికెట్లు మాత్రమే ఇచ్చాడు అదేవిధంగా 60% ఉన్నటువంటి మనకు 136 కులాలు ఉన్నటువంటి మనకు 23 టికెట్లు ఇచ్చాడు అదేవిధంగా 60% ఉన్నటువంటి దయచేసి మీరు వినాలి 60% ఉన్నటువంటి 60% ఉన్నటువంటి విలువలకు ఎన్ని టికెట్ ఇస్తాడు 12 మందికి ఇచ్చాడు ఒక్క కులానికి 12 టికెట్ ఇస్తాడు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని టికెట్ ఇచ్చాడు 5% ఉంటారు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 40 టికెట్లు ఇచ్చాడు ఒకటే కులం 40 టికెట్లు ఇచ్చాడు బీసీలలో 136 కులాలు 60% జనాభా ఎన్ని టికెట్లు ఇవ్వడం వరకు వాళ్ళు ఎక్కడ చూసుకుంటే వెలుగోళ్ళకు 12 ఇచ్చి రెడ్డి వాళ్లకు 40 టికెట్లు ఇస్తే మనకు ఎన్ని టికెట్ ఇవ్వాలి మనకు కనీసం 60 టికెట్ అన్న మనకి ఇవ్వాలి కానీ కేవలం 23 టికెట్లు ఇచ్చాడు 2018లో ఎంతమందికి ఇచ్చాడు 26 మంది బీసీలకు ఇచ్చాడు ఇప్పుడు 23 మంది ఇచ్చాడు మరి ఎక్కడ పోయి బీసీలు ఈ సంవత్సరం వల్ల 3 బీసీలను 20 టికెట్లు ఇవ్వాలి కానీ 3 టికెట్లు తగ్గించి ఇచ్చాడు ఎక్కడ పోయి 3 ఒక చూడండి ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం కామారెడ్డి తీసుకొని మళ్ళీ వేరే సామాజిక వర్గం స్థానం ఉంటే వాళ్ళకే ఇచ్చాడు అదేవిధంగా హైదరాబాద్ ఈటల రాజేందర్ గారు ఉంటే ఇచ్చాడు అదేవిధంగా హైదరాబాద్ లో ఒక బీసీని ఒక గుజరాత్ కూడి పెట్టిండు ఒక ఓసీకి ఇచ్చింది ఇప్పుడు చూడండి 136 కులాలలో కేవలం 6 కులాలకు మాత్రమే టికెట్ ఇచ్చారు బీసీలలో యాదవులు పద్మశాలి అదేవిధంగా బ్రహ్మపుత్ర కొంచెం ఈ 6 కులాలకు ఇచ్చింది ఈ 6 కులాలకు ఎవరైనా జనాభా దావాల్సిన కులాలు ఉన్నాయి 136 కులాలలో 6 కులాలకు మాత్రమే టికెట్ ఇచ్చారు ఇంకా 130 కులాలకు ఎవరికైనా 130 కులాలు ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ జనాలు వీళ్ళని గెలిపించుకుంటే ఏం చేస్తాడు మళ్ళీ 2028లో కూడా వీళ్ళకి చేస్తాడు ఒకవేళ వీళ్ళు ముసలు ఉన్నాయి వీళ్ళు కట్టబట్టుకుని లేవలేకుండా నడవలేకుంటున్నారు అనుకో అన్నట్టు బీసీలు ఆశ ప్రవర్తించినట్టు అవసరం లేదు ఎందుకు చేయడం ఉదాహరణ నేను జ్యోతిషం చెప్తలేను జ్యోతిషికి కాదు నేను జ్యోతిషం చెప్తాను ఇలా చూడండి 7 సిట్టింగ్లను మార్చాడు 7 సిట్టింగ్లను మార్చాడు ఎవరికి ఇచ్చాడు 30 మార్చితే సుభాష్ రెడ్డి మార్చి లక్ష్మణ్కి ఇచ్చాడు 7 సిట్టింగ్లు మార్చితే ఇప్పుడు దర్గావలో ముద్రడి యాదగిరిని మార్చి పల్ల రాజశేఖర్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నాడు రోజు కొట్టడం జరుగుతుంది అదేవిధంగా వేములవాడలో
వేమల వాడు రమేష్ రావు ఉన్నాడు వెలమాయన, ఆయన మార్చి ఇంకొక వెలమాయనకి ఇచ్చాడు. అదేవిధంగా కోరుకలో మన పక్కన ఉండేటువంటి కోరుకలో విద్యాసాగర్ను మార్చి ఆయన కొడుకు ఇచ్చాడు. ఇలా నేను అంటున్నా, ఉప్పల్లో ఒక రెండిని మార్చి మా కుమారాయన మా మేము బహిరంగ సభలు పెడితే బొర్రు వచ్చినట్టు లారీలలో డీసీఎంలలో మా పార్టీ నా జెండా నాది అని చెప్పి పనులు గుర్తు చేస్తున్నాం. మన ఓటు మనం వేసుకోకుండా మనకు రాజకీయ అధికారం రావాలంటే రాదు. ఇది దయచేసి పెద్దలు ఆలోచించవలసినటువంటి అవసరం అని చెప్పి సమయం కోరుతున్నాం. మరి కేసీఆర్ ఏం చేసిందంటే ఓటు పోటు ఈ బీసీలను మేము కూడా పాగిలేసుకున్నా. ఓ రేవంత్ రెడ్డి, ఓ కిషన్ రెడ్డి, నేను పోటు పోతే 2023 ఎన్నికలలో ఈ బీసీలను కట్టగట్టి పాగిలేసుకున్నా, నువ్వు కూడా పాగిలేసుకో అని చెప్పి వాళ్ళకి తోడు నిలిచిపోయింది. నేను మొత్తం రిట్లకిస్తున్నాను 42 మందికి. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అది ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇది తెలంగాణ రెడ్ల రావుల సమితి. కాబట్టి ఈ రెడ్ల రావుల సమితిని నేను తీసుకుపోతున్నా. ఈ బీసీ కాలని దోషి కాలని బాయి తీసేసేయాలి. మరి రేపు కాంగ్రెస్ వాడు ఏం చేస్తారు? ఏ కేసీఆర్ టికెట్ తీయలేదయా? గుజరాత్లు 40 లక్షల మంది పైగా ఉన్నారు. బీసీలలో అత్యంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ గుజరాత్ని ఏం చేస్తున్నారా? గుజరాత్కే టికెట్ ఇయ్యలే. కాబట్టి నువ్వుడు ఇయ్యకు. అదేవిధంగా కిషన్ రెడ్డి నువ్వుడు ఇయ్యకు. వాళ్ళు ఏం చేస్తున్నారో చేసుకోవాలి. వాళ్ళ జీవితమే ఇలా రెడ్డి మీటింగ్లు మీరు ఏం చేసుకుని చూడాలరా? అసెంబ్లీ టికెట్లు కావాలని ధర్నాలు జరగదా? ఇలా చేయాల్సింది ఏంటి? గొర్రెల పంపిణీ గురించి ధర్నాలు చేసేటువంటి మనం ఇలా అసెంబ్లీ టికెట్ కావాలని ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారేమో. అదేవిధంగా చేప పిల్లల పంపిణీ గురించి, అదేవిధంగా 100,000 రూపాయల లోన్ గురించి ఇలా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా. మరి పార్లమెంట్ సీట్లు కావాలి, ముఖ్యమంత్రి మావుడు కావాలి. ఇచ్చే కాలం ఏమి ఉండాలి, తీసుకునే కాడ వాడు ఉండాలి, ఎందుకు ధర్నాలు చేస్తలేము? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సంగతి గుర్తి వచ్చినాం. మనం ఆలోచించకపోతే, మనం ఆలోచించకపోతే ఎంత నష్టం కలుగుతుంది? రాజకీయాలలో నేను ఇంతకుముందే కరిమాలను చెప్పిన, మొక్కితే రాజకీయాలలో కాళ్ళు మొక్కితే కనకరిస్తారు, గుర్తు పెట్టుకోండి. రాజకీయాల్లో కాలు మొక్కితే కనకరిస్తారు, కాలు దుబ్బితే వాళ్ళు కంగారైపోతారు. మన కాలు మొక్కుదావా, కాలు దుబ్బుదావా ఒకసారి తెలుసుకోండి. ఇలా నేను ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రెండోళ్ళు కాలు మొక్కుతారా? ఇలా చూడండి, నిన్న కాక మొన్న ఇంకా దుబ్బితో ఓడిపోయే ముక్కు లాంటిది ప్రభుత్వం. ఈరోజు అప్పటికి టికెట్ అనౌన్స్ చేసింది. కానీ పాండూరు నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఓడిపోయినటువంటి ఒక మహేందర్ రెడ్డి అంటే ఆయనని, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మహేందర్ రెడ్డిని ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గవర్నర్ ఢిల్లీలో ఉంటే స్పెషల్ ఫైట్ తీసుకొచ్చి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాడు మహేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో రెండు మంత్రులు లేరా? సోదరాల మీద ఆలోచన చేయాలి. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తే మా శరీరంలో రక్తం చలచల చలచలచల మసిలిపోతుంది. మరి మీ రక్తం ఎందుకు మసిలిపోతుందని అడుగుతున్నా. మనకి ఎందుకు ఆత్మగౌరవం లేదని అడుగుతున్నా? ఎందుకు మనకు శరం లేదని అడుగుతున్నా? ఒక ఓడిపోయిన తీసుకొచ్చి, ఒక ఓడిపోయిన రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారే. మరి మన వరంగల్ తీసుకో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ గారు ఒక బీసీ బిడ్డ, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి పదవి లేదు. అదేవిధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు బీసీలలో గంప గోవర్ధన్. నేను అడుగుతున్నా, మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే గంప గోవర్ధన్ గురించి త్యాగం చేసినవరా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీసేసినవరా? కేసీఆర్ గారు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే గంప గోవర్ధన్కి వెళ్ళా, మహేంద్ర రెడ్డికి వెళ్ళా. అయ్యా